హాయ్ ప్రోగ్రామర్స్, ఈరోజు మనం డాటా సెట్ ఆప్షన్ అయిన డ్రాప్ గురించి తెలుసుకుందాం. డ్రాప్ని మనం ఒక డాటా సెట్లో ఉన్న వేరియబుల్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. డ్రాప్ని యూజ్ చేసి ఓన్లీ మనం వేరియబుల్స్ని మాత్రమే కంట్రోల్ చేయగలం, అబ్జర్వేషన్స్ మీద ఎలాంటి కంట్రోల్ చెయ్యలేము. డ్రాప్ గురించి అర్థం చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాము. దానికి టెస్టర్ నేమ్ ఇచ్చాను అండ్ సెట్ సెల్ఫ్ డాట్ క్లాస్ అండ్ రన్. డాటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి మొత్తం 5 వేరియబుల్స్ ఉన్నవి, నేమ్, సెక్స్, ఏజ్, హైట్ అండ్ వెయిట్. ఇందులో నుంచి మనకి ఏవైనా అవసరం లేని వేరియబుల్స్ని డ్రాప్ చేయాలనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో డాటా సెట్ ఆప్షన్ అయిన డ్రాప్ని యూస్ చేస్తాము. అది ఏ విధంగా యూస్ చేస్తామంటే రెండు పద్ధతుల ద్వారా మనం డ్రాప్ని యూస్ చేయొచ్చు. ఒకటి ఆప్షన్ మాదిరి, ఇంకొకటి స్టేట్మెంట్ మాదిరి. ఫస్ట్ వన్ ఆప్షన్ లెక్క ఎట్లా యూస్ చేస్తాము, ఓకే, అది అందులోను ఇన్పుట్ డేటా సెట్లో ఎట్లా యూస్ చేస్తాము. అండ్ ఆ డేటా సెట్కి నేను DRP1 అనే నేమ్ ఇచ్చాను. సెట్ టెస్ట్ డ్రాప్ ఈక్వల్స్ టు నేమ్, హైట్ అండ్ వెయిట్ అండ్ రన్. డేటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది క్లియర్గా ఉంది. DRP1 ఇక్కడ ప్రీవియస్గా మనకి మొత్తం 5 వేరియబుల్స్ ఉంది, నేమ్, సెక్స్, ఏజ్ అండ్ హైట్ అండ్ వెయిట్. అందులో నుంచి మనం 3 వేరియబుల్స్, ఏటివి, నేమ్, హైట్, వెయిట్, ఈ మూడుని తీసేయగా మనకు మిగిలినవి సెక్స్, ఏజ్, ఈ రెండు మాత్రమే మనకి ఇప్పుడు అవుట్పుట్లోకి వస్తుంది, నీ సెక్స్ అండ్ ఏజ్. ఇప్పుడు సేమ్ డ్రాప్ ఆప్షన్ని మనం అవుట్పుట్లో కూడా యూస్ చేయొచ్చు, అవుట్పుట్ డాటా సెట్లో. అదేవిధంగా అంటే అండ్ దానికి నేను DRP2 అనే నేమ్ ఇచ్చాను. డ్రాప్ ఈక్వల్స్ టు నేమ్, హైట్ అండ్ వెయిట్. సెట్ టెస్ట్ అండ్ రన్. కోడ్ని రన్ చేద్దాం. డాటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది క్లియర్గా ఉంది. DRP2 అండ్ ప్రీవియస్గా మనకు మొత్తం టెస్ట్లో 5 వేరియబుల్స్ ఉన్నవి, అందులో నుంచి నేమ్, హైట్, వెయిట్ 3 వేరియబుల్స్ తీసేయంగా మిగిలినవి సెక్స్, ఏజ్, ఈ రెండు మాత్రమే మనకు అవుట్పుట్లో వస్తాయి. ఇక్కడ మనం రెండు విధాలుగా యూజ్ చేస్తాము, ఒకటి ఇన్పుట్లో, ఒకటి అవుట్పుట్లో. మనకి సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది కానీ సింటాక్స్ అనేది మాత్రం వేరు. అండ్ ఇప్పుడు డ్రాప్ని ఒక స్టేట్మెంట్ మాదిరి ఎట్లా యూస్ చేస్తాము. నేను దానికి DRP3 అనే నేమ్ ఇచ్చాను. సెట్ టెస్ట్ డ్రాప్ నేమ్, హైట్ అండ్ వెయిట్ అండ్ రన్. ఇక్కడ మనం సేమ్ వేరియబుల్స్ని యూస్ చేస్తున్నాం కాబట్టి సేమ్ అవుట్పుట్ వస్తుంది. అండ్ లాగ్ అనేది క్లియర్గా ఉంది. DRP3 ఇక్కడ మనకు సేమ్ అవుట్పుట్ వచ్చింది, ఎందుకంటే మనం సేమ్ వేరియబుల్స్ని యూజ్ చేస్తాము. ప్రీవియస్గా మనకి మొత్తం 5 వేరియబుల్స్ ఉన్నవి, మనం ఇక్కడ స్టేట్మెంట్లో కూడా సేమ్ వేరియబుల్స్ నేమ్, హైట్, వెయిట్ ఇచ్చాం కాబట్టి మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది. అవి తీసేయగా మిగిలినవి మాత్రమే మనకు అవుట్పుట్లో వస్తాయి. ఇప్పుడు ఇదే విధంగా మనం స్టేట్మెంట్ని మల్టిపుల్ ఆప్షన్స్ లెక్క యూస్ చేయొచ్చు. అదేవిధంగా అంటే మల్టిపుల్ ఆప్షన్స్ని సెట్ టెస్ట్ దానికి మల్టీ అనే నేమ్ ఇచ్చాను. డ్రాప్ నేమ్, డ్రాప్ సెక్స్, డ్రాప్ ఏజ్ అండ్ రన్. ఇక్కడ కూడా మనకి సేమ్ వేరియబుల్స్ కాకుండా వేరే వేరియబుల్స్ని యూజ్ చేసాం కాబట్టి అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. ప్రీవియస్గా మనకి మొత్తం 5 వేరియబుల్స్ నేమ్, సెక్స్, ఏజ్, హైట్ అండ్ వెయిట్ ఉన్నవి. ఇప్పుడు మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి నేమ్, సెక్స్, ఏజ్ ఈ మూడింటిని తీసేస్తాము. నేమ్, సెక్స్, ఏజ్ ఇప్పుడు మనకు అవుట్పుట్లో రావాల్సింది హైట్ అండ్ వెయిట్ మాత్రమే. ఈ విధంగా మనకు ఎన్ని వేరియబుల్స్ కావాలనుకుంటే అన్ని వేరియబుల్స్ని డ్రాప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ నోట్ ఏంటిదంటే మనం ఒకటే వేరియబుల్ని డ్రాప్లో సేమ్ టైం కీప్లో యూస్ చేయలేము. దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాము. అండ్ ఆ డేటా సెట్కి నేను 2 అనే నేమ్ ఇచ్చాను. కీప్ ఈక్వల్స్ టు నేమ్, సెక్స్ అండ్ ఏజ్. సెట్ టెస్ట్ డ్రాప్ నేమ్, ఓకే, రన్ చేస్తున్నా. ఇక్కడ లాక్లో మనకి ఒక వార్నింగ్ వచ్చింది. ఏంటిది, ఇది ద వేరియబుల్ నేమ్ కీప్ డ్రాప్ హ్యాజ్ నెవర్ రిఫరెన్స్డ్, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ నోట్. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ వార్నింగ్. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇక్కడ మనం కీప్ని అవుట్పుట్ డాటా సెట్లో రాసాము, దానిని మనం ఇన్పుట్ డాటా సెట్లో రాస్తే ఈ వార్నింగ్ అనేది ఓవర్కమ్ చేయొచ్చు, ఓకే. అండ్ నేను ఇప్పుడు ఆ కీప్ని ఇన్పుట్లో రాశాను, డ్రాప్ నేమ్ సేమ్ వేరియబుల్ యూజ్ చేశాను కీప్లో డ్రాప్లో. అండ్ ఉన్న చిన్న చేంజ్ వచ్చేసి
ఇంతకుముందు మనం అవుట్పుట్ లో రాసాము, ఇప్పుడు ఇన్పుట్ లో రాస్తున్నాము. లాగ్ ఇప్పుడు లాగ్ అనేది క్లియర్ గా ఉంది. ప్రీవియస్ గా మనకి వార్నింగ్ అనేది త్రో చేసింది, ఎందుకంటే మనం అవుట్పుట్ లో రాసాము. ఇప్పుడు సేమ్ వేరియబుల్ నేమ్ ఇన్పుట్ లో రాసాం కాబట్టి వార్నింగ్ అనేది పోయింది, మనకి రిజల్ట్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం డ్రాప్ ని ఎన్ని వేరియబుల్స్ లో కావాలంటే అన్ని వేరియబుల్స్ మీద అప్లై చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ద బెల్ ఐకాన్, లైక్ ద వీడియో అండ్ కామెంట్ బిలో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సపోర్ట్ మీ.